ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో ఎమర్జెన్సీ పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష దేశాన్ని వదిలి పారిపోవడంతో అధ్యక్ష ప్రధాని కార్యాలయాలను ఆందోళనకారులు అయితే చుట్టుముట్టారు. ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష దేశాన్ని అయితే విడిచి పారిపోయారు. ప్రస్తుతం లంకలోని అధ్యక్ష ప్రధాని భవనాలు ఆందోళనకారుల ఆధీనంలో అయితే ఉన్నాయి. అయితే ఆ భవనాల నుంచి వెళ్ళనున్నట్లు నిరసనకారులు అయితే తెలిపారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్, ప్రధాని ఆఫీస్ నుంచి శాంతియుతంగా తక్షణమే ఉపసంహరించుకుంటున్నామని ఆందోళనకారులు అయితే ప్రకటించడం జరిగింది. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటం మాత్రం ఆగదని ఓ ప్రతినిధి అయితే చెప్పారు. శ్రీలంకకు వెళ్ళొద్దంటూ కొన్ని దేశాలు తమ పౌరులకు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నాయి. ఈ విధంగా మనకు ప్రస్తుతానికి మన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష ముందుగా మాల్దీవులకు వెళ్ళి అక్కడి నుంచి అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సింగపూర్కి అయితే వెళ్ళినట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో ఆందోళనకారులందరూ కూడా అధ్యక్ష భవనాలను విడిచిపెట్టి వెళ్ళాలని, లేకపోతే కాల్ చేయండి అని మన శ్రీలంక స్పీకర్ గారు అయితే తెలియజేయడం జరిగింది.